ఏ సాక్ష్యం పొందాడు హేబెలు మొదటిది నీతిమంతుడని సాక్ష్యము చాలు ఈ మాట వేసి మీకు చెప్తాను నీతి సాక్ష్యం పొందను ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు నీతిమంతుడువా నువ్వు నీతి నేను నీతిమంతుడు ఎవ్వడు లేడు మూడవ అధ్యాయం పదవ వచ్చిన రోములకు రాసిన పత్రిక నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు మిత్రమా ప్రపంచంలో నీతిమంతుడనే వాడు అనేవాడు ఒక్కడు కూడా లేడు పై రూపాన్ని బట్టి చూస్తే మనము మనుషుల దృష్టికి మంచి వాళ్ళముగా కనబడతాం కానీ ఆత్మీయంగా ఆలోచన పరంగా చూస్తే పరమాత్ముని దృష్టిలో మనమందరము పాపాత్ములమే నీవు నేను కూడా ఎలాంటి వాళ్ళమంటే అంతరంగమందు అధిక పాపము చేసి మంచివాని వలె మనుషుడు ఇతరులెరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా నీ కంపు నా కంపు పైనబడి సంపు లోపలేముందండి బయట బాగున్నాం బా తెల్లబటలు ఫేరండ్ పూసుకున్నావు రంగు కొట్టుకున్నావు ఏమమ్మా బాగున్నావా వెనకాలం గోతులు దొంగతున్నావు వేషధారి అబద్ధి కూడా మోసగాడా మనం మన ఉన్నాయి అందుకని బైబుల్ చెప్తుంది నీతి మంతుడు లేడు అక్కడ లేడు రోమా మూడు ఇరవై మూడు ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ ఎలా పాపులు ఒక్క మనుషుని ద్వారా పాపము పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ సంప్రాప్తించనో ఒకే ఒకడు ఏదైనా తోటలో ఆదాము దేవుని కుమారుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు ఆ పాప కారణము చేత మరణం వచ్చింది అందుకే మరణం మరణం అంటే అర్థం ఏంటి ఎడబాపు ఏంటి ఎడబాపు ఈ శరీరములో ఆత్మ వెళ్ళిపోయింది ఆ బిడ్డ యొక్క శరీరం మట్టి శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోయింది దేవుని దగ్గరికి అది ఎడబాపు ఈ ఎడబాపైన ఆత్మ ఎక్కడికి వెళుతుంది పరమాత్మ దగ్గరికి వెళుతుంది ఆత్మ పరమాత్మ రెండు ఏకమవుతాయి రెండు ఏకమైతే అదే మోక్షం ఈ ఆత్మ ఆ పరమాత్మ రెండు కూడా ఇక్కడ ఏకమైతే కలుసుకుంటే పొందేదే ఆత్మశాంతి ఆత్మశాంతి అది అయ్యా ఒక శాంతి ఇప్పుడు క్రైస్తవునికి ఆత్మశాంతి నేను చెప్పను ఎందుకంటే నీకు ఆత్మశాంతి ప్రతానికి గిర్ర అంటావు గర్ర అంటావు బీపీ తెచ్చుకుంటావు షుగర్ తెచ్చుకుంటావు వాని మీద వాటిలో ఇట్లా మాట్లాడుతావు అట్లా మాట్లాడద్దు దరిద్రం క్రైస్తవ జీవితం ఉంటుంది ఎవరిదైనా సరే నాది కాదు మీది కాదు గోచించుకోండి ప్రతి చిన్నదానికి ఎన్ని తలంపులు పాపపు తలంపులు మాటలు క్రియలు రాస్య పాపం ఎంత దరిద్రంగా ఉంటుంది మనమేమో మనుషుల దృష్టికి బాగా కనబడుతుంది మేడి పండు దేవుని యొక్క దృష్టికి ఎంత రోతకరమైనటువంటి జీవితం అంది కాబట్టి మనుషుల దృష్టికి నీతిమంతులే కానీ దేవుని దృష్టికి మనం ఆత్మ సంబంధమైన విషయాలు నీతిమంతులము కామో కాము ఒకటి చెప్పండి చూస్తాం నా హృదయం పవిత్రంగా ఉంది నేను పాపమును పోగొట్టుకున్నాను పరిశుద్ధుడు నైతిని చెప్పు చూస్తాం కాబట్టి క్రైస్తవ మతం పొచ్చుకున్న వేస్ట్ బాయ్ బాప్తిజం తీసుకున్న వేస్ట్ చర్చిలో మెంబర్ అయ్యావు వేస్ట్ బోధ చేస్తున్నావు వేస్ట్ దేవుని సేవకు కొట్టండా పెడుతున్న వేస్ట్ క్రైస్తవ మతమే వేస్ట్ అలా చెప్తున్నా పేరు మార్చుకున్నంత మాత్రాన గుడి లేకపోయినంత మాత్రాన గుడిగోపురాలు కట్టించినంత మాత్రం ఏం లాభం లేదు క్రైస్తవ మతం పుచ్చుకో దిగ్గనాలు నేను ఇది తీసేసుకున్న బొట్టు తీసేసుకున్న గాజులు తీసేసుకున్న మెట్టలు తీసుకున్న లోపలుండే పాపం తీసేసుకున్నావు లోపలుండేది పోవాలి బాయి లోపలుండేది పోదు నానా నీకు పోదు హిందువులకు పోదు మహమ్మదీలకు పోదు జైన మతస్తులకు పోదు బౌద్ధమస్తులకు పోదు ప్రపంచంలో ఉండేటువంటి ఏ మతానికి ఏ కులానికి ఏ ప్రాంతానికి దేశానికి ఖండానికి చెందిన వాళ్ళమైన లోకములో ఉన్న ప్రతి మానవుని యొక్క హృదయము రోత హృదయము పాప హృదయం ఎందుకంటే పాపంలో పుట్టాం ఈ హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చేత కాదు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మానవుల నీతి క్రియలని కూడా దేవుని దృష్టికి మురికి పేలికలు మురికి పేలికలు హృదయాన్ని శుద్ధి చేసుకో చేసుకొని చూస్తాం నీ హృదయాన్ని నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు నీ బతుకు మారిందా పిచ్చోడా ఏం బద్ద చెప్పుకుంటా కూర్చున్నావు నీకంటే మంచి వాళ్ళు ఉన్నారు హిందువులు నీకంటే మంచి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు ఎవరిని విమర్శించవద్దో హిందువులను విమర్శించొద్దు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో నీ హృదయం నా హృదయం రోత హృదయం కొంపోలం పిల్లికి బిచ్చెం బెటరు క్రైస్తవులు తినమని చెప్పని బాగా పీకుతారు ముక్కలు గిక్కలు బార్ అండ్ బీర్ అని దేవుని సార్ వన్ వే ట్రాఫికే ఏం చెప్తావా నువ్వు నేనేందుకు చెప్తావు కాబట్టి పాపాన్ని తీసివేసుకోలేం నాన్న పుట్టుకుతో వచ్చిన జన్మ పాపాన్ని తీసివేసుకోలేం అందుకే అన్నాడు ఎలుక ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నాడు ఎలుక తోలు తీసుకొచ్చి ఏడాది ఉతికినా అది ఏం కాదు తెల్ల కాదు నాన్న పులికి మచ్చలు పోవకొడక వేప చెట్టుకు చేదుపోదు నాన్న రంగు రంగుపోదు పుట్టుకుతో వచ్చింది బాబు నీవు నేను కూడా పుట్టుకుతో పాపంలో పుట్టాం క్రైస్తవ మతం పుచ్చుకున్న హార్మోనియాలు కొట్టినా బోధ చేసిన బైబిల్ అంతా కంఠస్థం చేసి చెప్పిన ఆత్మలు తీసుకొచ్చిన పాపమేం బోధరా పుల్లన్న ఒట్టి మాటలు ఇవన్నీ అందుకో కొట్టుకొని చస్తున్నారు మత క్రైస్తవులు గుళ్ళలో పాదులు ఈ పాదురికి నా పాదురు పట్టదు నా పాదురీకి ఈ పాదురికి పట్టద్దు పడుతుందా నాన్న ఇప్పుడు అనుకో నానవసరం ఎన్ని తెస్తుని అంకులు అనుకుంటూ ఉంటాడు మా మూర్తిని అడగండి పడుతుందా బాబా మరి దేవుని నమ్ముకున్నానంటావు ఒట్టి మాటలయ్యా చచ్చిపోయేంత వరకు ఈ పులుపు పోదు అందుకనే వేమన తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు ఇది పోద పాపం పోదు పాపం పోకపోతే పాపానికొచ్చే శిక్షే మరణం మరణమనగా ఎడబాపు మరణమనగా ఎడబాపు అంతే మరి మోక్షమనగా సమకూర్పు రెండే మాటలయ్యా మోక్షం అంటే సమకూర్పు వైకుంఠ సమకూర్పు ఆత్మా పరమాత్మ రెండు ఏకమైతే అదే మోక్షం అదే వైకుంఠం అదే పరలోకం అదే ఆత్మశాంతి ఈ ఆత్మ పరమాత్మను చేరుకోవాలంటే ఆత్మశుద్ధి కావాలి ఆత్మశుద్ధి కావాలంటే మంచి చేత కాదు ఇంకెట్ల నాన్న కాబట్టి అన్ని మతాలు ఒక్కటే ఏ మతాన్ని విమర్శించొద్దు ఎవరి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మతాన్ని విమర్శించినారా బుద్ధి సంపాల వాళ్ళని తెలియకపోయి దెబ్బలు తింటారు ఈ యొక్క మతాలన్నీ చెప్పేది పవిత్రంగా జీవించు పవిత్రంగా జీవించ అంటాయి పాపం జీవించేది ఎట్లా అది మన చేత కాదు గుర్తుపెట్టుకో అందుకని మానవుడు నిస్సహాయుడు ఏ మతముడు పాపమును తీసివేయలేదు మనమందరము పాప ఫలితం మరణం అనుభవించాలి అందుకని ఆ పరమాత్ముడు మనల్ని ప్రేమించాడు యేసు ప్రభు ఒక్కడే పాపిని ప్రేమించిన ప్రేమామూర్తి చరిత్ర అంతటిలో కూడా తాగుబోతును దొంగను వ్యభిచారిని అబద్ధికుణ్ణి మోసగాన్ని అన్యాయిస్తుని హంతకుణ్ణి ఈ యొక్క అరిషటి వర్గములు కలిగినటువంటి మానవుని ఎంత ఘోర పాపైనా సరే యేసు ఒక్కడే ప్రేమించాడు ప్రపంచ చరిత్రలో పాపిని ప్రేమించిన వాడు ఆయన ఒక్కడే ఆ పాపిని ప్రేమించిన పరలోకపు దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు భూలోకములో కన్యక గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా అసమానమైన జన్మతో జన్మించి సశరీరుడుగా జీవించి అద్భుతములు సూచక్రియలు మహత్కార్యాలు చేసి కడపటిగా మిత్రమా నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తీసేవాడు లోకములు ఎవడలేడు చాలామంది అంటారు మీ దేవుడే చేతగా మీ చేతగాని దేవుడే చచ్చి చేతగాని వాడు మాదిరి చచ్చిపోయాడు మమ్మనే రక్షిస్తాడు అన్నాడు ఒకడు తెలియదు పాపం నాన్న నీ చావ ఆయన పొందాడు రా అంతేగాని చేతగా కాదు అందుకే నన్ను చంపాడు ఎవడు లేడు నేను ఇష్టపూర్వక ప్రాణాన్ని పెడుతున్నా పెట్టడానికి నాకు అధికారం తీసుకోవడానికి అధికారం నాకుంది అని చెప్పినటువంటి ఆ పరలోకపు దేవుడు మిత్రమా గుర్తించు నీ పాపము నా పాపము సెలవులో భరించాడు మనము చేసిన పాపానికి చేతుల్లో ఆయన చేతుల్లో మేకలు మనం తలతో చేసిన పాపానికి ఆయన తలలో ముళ్ళకిరీటము మన హృదయముతో చేసిన పాపానికి ప్రక్కలో బళ్ళెము మనం కాళ్ళతో చేసిన పాపానికి ఆయన కాళ్ళలో మేకలు కొట్టించుకున్నాను నానా ఎంత ఘోర పాప అయినా సరే ఏసుని ప్రేమిస్తాడు ఏసుని ప్రేమిస్తాడు ఆయన నిన్ను పవిత్రుడుగా చేస్తాడు నానా మతంలో చేరద్దు మతంలో చారు పేరు మార్చుకున్నా హెబ్రోన్లో ఉన్న ఎల్డర్ని నేను సేవకుని అవన్నీ ఒట్టి మాటలయ్యా ఏ గుళ్ళో ఉన్నా పెద్ద సమస్య కాదు ఆడ మంచి సహవాసం అది హెబ్రోన్ అనే దైవజనుడు భక్సింగ్ గారు మహా గొప్ప దైవజనుడు వాక్యానుసారంగా చాలా మట్టుకు చాలా మట్టుకు సహవాసాన్ని దేవుడు ఆరంభించాడు కానీ ఈరోజు మనం వాక్యం నేర్చుకున్నాం కానీ క్రియలు లేవు మన దగ్గర క్రియలు లేవు చూడండి కాబట్టి నేనేం చెప్తున్నానంటే కడపటిగా నీవు నేను ఎవరైనా సరే నీతిమంతులమని సాక్ష్యము కలిగి ఉన్నామా నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపులే పాపాన్ని తీసివేసుకోలేరు పాప ఫలితం మరణం నరకం అందుకని ఆ పరమాత్ముడే పాపిని ప్రేమించి లోకానికి వచ్చాడు మన అని సిలువలో భరించినాడు మన కోసం రక్తము కార్చాడు చనిపోయి సమాధి తిరిగి లేచినాడు అయ్యా ఎవరిది ఏం కాలనీ మెంట్ కాలనీ చెర్లపల్లిలో ఉన్నటువంటి ప్రియమైన అయ్యలారా అమ్మలారా సహోదర సహోదరులారా గుర్తించు నాన్న గుర్తించు ఏంటినంటే మనమందరము పాపులం ఈ పాపాన్ని ఏ మతమును అనుసరించినా క్రైస్తవ మతమును అనుసరించిన పోదు నాన్న అయితే పాపిని ప్రేమించినటువంటి స్వామి పరలోకపు తండ్రి ఒక్కడే నిత్యుడగు తండ్రి లోకానికి వచ్చి మన పాపమంతా మీదేసుకున్నాడు మన కోసం సెలవులో శిక్ష భరించి రక్తముగా చచ్చిపోయాడు మన చావు ఆయన పొందాడు సమాధి చేయబడి మూడో దినము తిరిగి లేచినాడు ఆయన ఒక్కడే సృష్టించినటువంటి వాడు ఆయనే మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన ప్రాణదాత ఆయనే మన రక్షించిన రక్షకుడు ఆయనే ఇది దేవుని పుణ్యం దేవుని పుణ్యం దేవుని పుణ్యం దేవుని పుణ్యం ఇది మన వల్ల కలిగింది కాదు కాబట్టి నాకు చచ్చిపోయిన నా కొడుకు యాక్సిడెంట్ చేశాడు యాక్సిడెంట్ చేస్తే మీకు చెప్పాను అనేక సార్లు ఆరున్నరవే కట్టిన యాక్సిడెంట్ చేసింది ఎవరండే నా కొడుకు కేసు బుక్ అయిపోయింది ఎఫ్ఐఆర్ అయిపోయింది కాంప్రమైజ్ అవ్వడానికి ఎంత కట్టాను నేను ఆరున్నర వెయ్యి నేను కట్టిన ఆరున్నర వై కడితే వాడు కాల పైకి ఎగరేసుకొని బయటకు వచ్చాడు ఎవరా ఏమీ బయటకు వచ్చినావు నువ్వు నవ్వుకుంటున్నావు మా డాడీ పుణ్యం అన్నాడు గుర్తుపెట్టుకో ఆ ఏసయ్య పుణ్యము ద్వారా మానవాళికి రక్షణ పాప క్షమాపణ ఇది ఉచితం 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 పుణ్యానికి పొక్కట్ పొక్కట్ కడపటిగా ఈ యొక్క దేవుని బిడ్డ దయని దాసురాలు సాక్ష్యమిస్తుంది అయ్యా నేను మా సంత ఇంటికి పోయినానయ్యా నాకు ప్రమోషన్ వచ్చిందయ్యా నా పని ముగించుకున్నానయ్యా నాకు చావు అంటున్నారు మీరు కానీ అది కాదు అది హెచ్చింపు ప్రమోషన్ నిద్ర విశ్రాంతి ధన్యురాలు అదృష్టవంతురాలయ్యాను నా తండ్రి ఇంటికి నేను పోయాను ఇప్పుడు ఆయన అనొచ్చు ఎవరు మూర్తి గారు నా భార్య అని ఆడని బారు రాసుకున్నావేమే రిలేషన్షిప్కు పిల్లలంతా ప్రవీణ్ మా మమ్మీ అని అవును నువ్వు లోకంలో పుట్టడానికి సాధన అంతే కానీ విమోచించింది ఆయన విమోచించి దేవుని బిడ్డామే దేవుని పని ముగించేసింది వెళ్ళిపోయింది కాబట్టి కరోనాను బట్టి కాదు పోయింది ఏంటండి దే అది దేవుని సమయం సమయం అది చెప్పు పిలుపులు గిలుపులు తర్వాత మాట్లాడదాం సమ్ గాడ్స్ అపాయింటెడ్ టైం ఆ టయానికి దేవుడు పిలుచుకున్నాడు ధనుయుడు అయిపోయాడు ధనియురాలు అయిపోయింది దేవుని సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నది నీవు నేను కూడా అంతే మిత్రమా ఎవరైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలంటే పాపాలకు క్షమాపణ పాపాలకు క్షమాపణ ఇచ్చేది ఏ స్వామి ఒక్కడే ఆయనకొక్కనికి అధికారం ఉంది పాపాలు క్షమించడానికి ప్రపంచంలో ఎవరికీ లేదు ఎందుకనగా ఆయన ఒక్కడే పవిత్రుడు పవిత్రుడైన ఆ పరమాత్ముడు అక్కడే ఎంత ఘోర పాపిని ఆయన క్షమించడానికి సమర్థుడు ఆయనే మన పాప శిక్ష సెలవులో భరించాడు మన కోసం రక్తము కాచి చనిపోయి తిరిగి లేచిన మృత్యుం పాప పరిహారకుడు ముక్తి దాత పర్లోక రాజ్యమునికి ఏకైక మార్గం సత్యం జీవం ఏసు నామమునే మానవాళికి రక్షణ వేరొక నామమున మానవాళికి రక్షణ లేదు నమ్మండి చాలు అంతే దాన్నే మారు మనసు దాన్నే పునర్జన్మ మీరే ఇంకొక జన్మ ఏం లేదు ఒకే జన్మ ఇది భౌతిక జన్మ రెండవది జన్మనే పునర్ అంటే రెండవసారి అని అర్థం పరమాత్ములు మన హృదయంలో పుట్టడమే పునర్జన్మ కాబట్టి ప్రార్థన చేసుకుందాం మీరు కంగారు పడిన అవసరం లేదు లేటు లేటు నిజంగా నాకు కూడా లేటే నేను మళ్ళా సంగారెడ్డికి వెళ్ళాలి ఉదయకాలం మళ్ళీ వికారాబాద్కి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఏలూరుకి వెళ్ళాలి అక్కడి నుంచి మళ్ళా రాజమండ్రికి పోవాలి మళ్ళీ నేను పిఠాపురం పోవాలి అక్కడి నుంచి రాయవరం పోవాలి అక్కడి నుంచి మళ్ళీ రావాలి మళ్ళీ ఆయన పెళ్లి చేయాలి పదహారో తారీఖు ఎవరికి వాళ్ళు కూడా ఉంటుంది ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంటుంది ఎవరిది వాళ్ళతో ఉంటుంది కదా నాన్న పిల్లికి ఉండే కదా పిల్లికి ఉంటుంది ఎలాక్కుండే పని ఎలా ఉంటుంది కుక్కకు ఉండే పని కుక్కకుంటుంది నేనేమి హీరో కాదు మీరు జీరోలు ఏమి కాదు ఎవరి పని వాళ్ళది కాబట్టి గుర్తుపెట్టుకోండి అయ్యలారా అమ్మలారా ఎవరైనా సరే ఇంకా ఏసు ప్రభుని రక్ష కూడా అంగీకరించకపోతే మతములో చేరద్దు బిడ్డ మతములో చేరద్దు పేరు మార్చుకోని అవసరం లేదు నీ బొట్టు తీసేసుకొని అవసరం లేదు ఉన్న పాటును ఎట్లయితే డాక్టర్ దగ్గరికి రోగి వస్తాడో ఆ రీతిగా మన పాపముతోనే ఏసయ్య దగ్గరికి వస్తాం ఏసు పాపిని ఏసు నీ రక్తముతో కడుగు ఏసు నువ్వే నా రక్షకుడు అని ఆ ఏసు ప్రభువునుకు నీ హృదయం మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయనను నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయును ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షించబడుదురు పాపం పాపము వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువుని క్రీస్తు చేస్తునందు నిత్య జీవం నా మాట